బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ బాటలు వేశారన్నారు బోస్టన్ స్టడీ గ్రూప్ సభ్యులు. అంబేద్కర్ ఆశయాలను జనంలోకి తీసుకెళ్లేందుకు గ్రూప్ సభ్యులు కృషి చేస్తున్నారని చెప్పారు. అమెరికా బోస్టన్ సిటీలోని మసాచూ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది బోస్టన్ స్టడీ గ్రూప్. ఈ సందర్భంగా అంబేద్కర్ జాతికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు సభ్యులు. మసాచూ యూనివర్సిటీలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది బోస్టన్ స్టడీ గ్రూప్. అంబేద్కర్ ఐడియాలజీని విశ్వవ్యాప్తం చేయాలనే ఆశయంతో కృషి చేస్తుంది బోస్టన్ స్టడీ గ్రూప్. ఇంతకు ముందు 2000 సంవత్సరంలో న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 17 ఏళ్ల తర్వాత చారిత్రక మార్పులకు నాంది పలికిన అంబేద్కర్ ను స్మరించుకుంటూ బ్రాండియస్ యూనివర్సిటీలో ఆయన విగ్రహాన్ని లాంచ్ చేసింది బోస్టన్ స్టడీ గ్రూప్. మసాచూ యూనివర్సిటీలోని స్టూడెంట్స్ యూనియన్ బాల్ రూమ్ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వర్స్టీ డిప్యూటీ ఛాన్సలర్ స్టీవ్ గుడ్విన్, అకాడమీకి చెందిన సంగీత కామత్, అమిల్కర్ షాబాస్తో పాటు నార్త్ అమెరికా, సౌత్ ఆసియాకు చెందిన అంబేద్కర్ రైట్ కమ్యూనిటీ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 40 పౌండ్ల బరువైన అంబేద్కర్ ఇత్తడి విగ్రహం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. కుల, మత, జాతి, వర్గ భేదాలు లేని సమాజ నిర్మాణానికి తాము కృషి చేస్తున్నామన్నారు బోస్టన్ స్టడీ గ్రూప్ ప్రెసిడెంట్ సంజయ్ భగత్. అకాడమీ సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. బోస్టన్ ఏరియాలో మెంబర్ల సంఖ్య భారీగా పెరిగి బోస్టన్ స్టడీ గ్రూప్ రోజురోజుకు మరింత బలపడుతోందన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లటమే తమ లక్ష్యమన్నారు సంజయ్ భగత్. International Conference on Unfinished Legacy of Dr. B.R. Ambedkar by these two esteemed universities 4 years in a row proved that Dr. Ambedkar belongs to everyone. Once people know of Dr. Ambedkar, read him, know about work he did for the every section of the society, they cannot but admire Dr. Ambedkar. And that's the reason we all are here to show appreciation, admiration, love and the respect to Dr. Babasaheb Ambedkar. పౌరుల హక్కులను కాపాడేందుకు వారికి మంచి భవిష్యత్తు కోసం అంబేద్కర్ కృషి చేశారని అన్నారు మసాచూ యూనివర్సిటీ డిప్యూటీ ఛాన్సలర్ స్టీవ్ గుడ్విన్. సమాజంలోని అన్ని కులాలు, మతాలు, జాతుల వారికి సమాన హక్కులు, విలువైన విద్య అందాలని ఆయన కలలు కన్నారని గుర్తు చేశారు. అంబేద్కర్ మన జాతికి అందించిన ఫలాలు ఇప్పుడు సమాజంలో ప్రతిబింబిస్తున్నాయన్నారు గుడ్విన్. I know the organizers are disappointed at the chance that we couldn't be here. I suspect there are actually two disappointments. First is that, well, he's the chancellor and I'm not. And the second disappointment, I think, is that Chancellor Sivaswamy, his life experience would bring something to this moment that my life experience doesn't bring. And so I know he would be very, very happy that this moment has actually come tonight. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఉత్సవ్ పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించింది బోస్టన్ స్టడీ గ్రూప్. భారతీయ, ఆఫ్రికన్, అమెరికా ఆర్టిస్టులు పాల్గొన్నారు. కులరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు సభ్యులు.